कर्नाटक असेंबली ఎన్నికలు కాకరేపుతున్నాయి. డికే శివకుమార్ కనకపూర్ స్థానంలో నామినేషన్ చేశారు. నామినేషన్ గడువు ముగుస్తున్న తరుణంలో అదే స్థానం నుంచి డికే శివకుమార్ సోదరుడు డికే సురేష్ నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. సీఎం రేసులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి డికే శివకుమార్ కనకపూర్ సీట్ నుంచి నామినేషన్ వేశారు. అనూహ్యంగా నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంలో ఆయన సోదరుడు డికే సురేష్ కూడా అదే స్థానం నుంచి నామినేషన్ వేసి కొత్త చర్చను లేవదీశాడు. డికే శివకుమార్కు వ్యతిరేకంగా ఆయనపై పోటీ కోసం సోదరుడు డికే సురేష్ నామినేషన్ వేయలేదు. చివరి క్షణంలో డికే శివకుమార్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడితే సోదరుడు సురేష్ కుమార్ని బరిలో నిలపడమే ఈ నామినేషన్ ఉద్దేశమని చెప్తున్నారు. డికే సురేష్ బెంగళూరు రూరల్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. అయితే ఆయన రాష్ట్ర అసెంబ్లీ స్థానానికి అది సోదరుడు డికే శివకుమార్ పోటీ చేస్తున్న స్థానంలో నామినేషన్ వేయడంపై చర్చనీయాంశమైంది. డికే శివకుమార్ కర్ణాటకలో ఒక ప్రభావశీల శక్తివంతమైన నాయకుడు. 2017 నుంచి ఆయన కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల తనిఖీలను ఎదుర్కొంటున్నాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ శాఖలు మనీ లాండరింగ్ ఆరోపణలు, పన్ను ఎగవేత కేసులు ఆయనపై దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవేళ ఈ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల దర్యాప్తుల కారణంగా చివరి నిమిషంలో తాను పోటీకి అనర్హుడైన పక్షంలో తన సోదరుడిని అక్కడ తన తరపు అభ్యర్థిగా నిలబెట్టాలనేది డికే సురేష్ నామినేషన్ వెనుక గల ఉద్దేశం. ఒక్కలిగ కమ్యూనిటీ మెజారిటీగా ఉండే కనకపూర స్థానం డికే శివకుమార్ కు కంచుకోట వంటిది. అయితే 1989 నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో అయితే సుమారు 80,000 ఓట్ల మెజారిటీతో విజయ కేతనం ఎగరవేశారు.